14 సంవత్సరాల కాలం పాటు ఉద్యమంలో నీతో ఉన్నావు, నువ్వు మమ్మల్ని గౌరవించడమే కాకుండా మా తమ్ముడు అని చెప్పి గొప్పగా చెప్పినావు కదా, ఒక్కసారి అట్లాంటి ఎట్లా దయ్యమైంది మీకు? ఏం చేసినాం మేము ఇప్పటికీ? అసలు వాస్తవంగా పార్టీలు పెడతారనేటువంటి మేము ఎప్పుడు చెప్పలే. ఇవాళ మా నాయకులు అందరూ ఉన్నారు, ఏ ఒక్క నాయకుని దగ్గర కూడా పోయి ఒక పార్టీ పెడతా అని ఇప్పుడు చెప్పలే, పార్టీ మారుతారని కూడా చెప్పలే. కానీ ఇవాళ మీరు మంత్రివర్గం నుంచి భద్రతా చేసిండ్రు, అది మీ అధికారం. తర్వాత నేను ఎమ్మెల్యే, మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ గెలవని మీకు తెలుసు. బీఫామే అంతిమం కాదు, ఆ నియోజకవర్గ ప్రజల ప్రేమ కూడా పొందాలి. ఇప్పుడు నేను మీరు బీఫామ్ ఇచ్చిండ్రు, 6 సార్లు నేను హుజరాబాద్లో, ఒక 2 సార్లు కమలాపూర్లో, 4 సార్లు హుజరాబాద్లో గెలిచి వచ్చిన. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే పదవి కూడా మీరు అంటారు, రేపు కారు గుర్తుకునే గెలిచినావా నువ్వు రాజీనామా చేయాలంటావు? తప్పకుండా, ఎందుకంటే తప్పకుండా చేయాలి, తప్పకుండా చేయాలి. చేసే ముందు 20 ఏళ్ళుగా నన్ను ఎత్తుకొని నన్ను మోసిన, ప్రేమించిన నా హుజరాబాద్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సార్ ఒకసారి మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఏం చేయాలమ్మా, ఏం చేయాలన్నా అని అడిగి, ఏం చేయాలా అమ్మా అని అడిగి, ఏం చేయాలి తమ్మి అని అడిగి, ఏం చేయాలని అడిగి తప్పకుండా నిర్ణయం తీసుకుంటా తీస్తా. ఈటలంటాడు పదవుల కోసం పెదవులు మూసేవాడు కాదు ఎప్పుడు కూడా. ఒక్కడు మీరు గమనించాలి, తెలంగాణ ఉద్యమం దేనికోసం పుట్టింది? కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, మీరు ఒకసారి నినాదం ఇచ్చిండ్రు, అభివృద్ధి మాత్రమే ఆత్మగౌరవానికి ప్రత్యామ్నాయం కాదు అని. నేను ఇలా మీరు మీ నాయకత్వం నాకు పదవులు రావచ్చు, ఈ స్థాయికి ఎదగవచ్చు, నేను మీ శిష్యరికంలోనే ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం. టీఆర్ఎస్ గులాబీ జెండా కింద టీఆర్ఎస్ పార్టీ 100,000 మంది కార్యకర్తల ఆశీర్వాదంతో, మీ ఆశీర్వాదంతో నేను ఈ స్థాయికి ఎదిగినమాట వాస్తవం. లేకపోతే మామూలు పోల్ట్రీ ఫార్మర్ అంటే ఎవరు గుర్తించడం కాదు, ఒక ఇండస్ట్రీస్ వేరే కొట్టున గుర్తింపు రాదు. ఇవాళ మీ నాయకత్వంలో మీరు ఆనాడు ఏదో రాష్ట్రం వస్తుంది, ఎమ్మెల్యేలు అవుతాము, మంత్రులు అవుతాం అని చెప్పి రాలే. మేము వచ్చినాడు ఓ ఎమ్మెల్యేలు అవుతాం, ఓ ఎంపీల అవుతాం, ఓ మంత్రులు అవుతాం అని రాలే. మీ దగ్గరకు వచ్చింది ఒక మంచి కాజ్, ఒక 3 తరాలు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 69 ఉద్యమం కావచ్చు, ఆ తదుపరి వచ్చిన ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ నడిచినాయి, అయిపోయినాయి. మీరు మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు, మేమంతా ఉద్యమ స్వభావం కలిగినటువంటి నాయకులం కాబట్టి, చైతన్యవంతమైన వాళ్ళం కాబట్టి, మేము అమ్ముడు పోని క్యారెక్టర్ ఉన్నవాళ్ళం కాబట్టి ఆనాడు మీతో ఉండి, ఇన్ని నచ్చినా కూడా మీతో ఉన్నాం కదా. ఇవాళ మీతో పాటుగా ఇన్ని సంవత్సరాలు మేము ఉద్యమం చేస్తే, ఇవాళ మీరు మాకు ఇచ్చే అసలు మీతో పాటు ఎన్ని వేల సార్లు బువ్వ తిన్నాం, ఎన్ని లక్షల సార్లు వచ్చేసినాం, తెలంగాణ భవన్ ఆక్రమించుకుంటాను రాజశేఖర రెడ్డి మనుషులు పంపించాలంటే కాపలమన్నాం కదా మీతో పాటుగా, మిమ్మల్ని కాపలా కాసుకున్నాం మేము. మానవ సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి ముఖ్యమంత్రి గారు, మానవ సంబంధాలే గొప్పయి. కర్కశత్వం ఉంటుంది, కారుణ్యం ఉంటుంది, నాణానికి 2, ఒకటి కర్కశత్వం, ఒకటి కారుణ్యం ఉంటుంది. ఏదైనా మనుషుల మీద చర్యలు చేపడుతున్నప్పుడు, ఉక్కుపాదం పెడుతున్నప్పుడు మీకు గుర్తు రావాలి కదా మేము ఎవరమో, మీకు గుర్తు రావాలి కదా మీకు మాకున్న అనుబంధం ఏందో, గుర్తు రావాలి కదా నేను మీరు ఇచ్చిన పిలుపు మేరకు అసెంబ్లీలో పేగులు తెగిపడేటువంటి పోరాటం చేసింది, మీకు గుర్తు రావాలి కదా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలిపింది, మీకు గుర్తు రావాలి కదా అమ్ముడు పోకుండా మీకోసం కొట్లాడింది. ఏం న్యాయం ఇది? ఏం అరెస్ట్ చేస్తున్నాను, ఎన్ని రోజులు జైలు పెడుతున్నాను చెప్పండి? నేను ముమ్మాటికి నా మొత్తం సంపాదన మీద, నా మొత్తం బిజినెస్ మీద, నా ఆస్తుల మీద మీరు నిజాయితీగా ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించండి. మీరు ఏదైనా అక్రమాలు ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ మీరు ఆనాడు ఉద్యమం బయలుదేరినాడు తెల్లబట్ట నెత్తి కట్టుకొని బయలుదేరినా అని చెప్పినాము, కఫన్ బాంధకే నిక్లే అని చెప్పి మాట్లాడింది మీరు, ఒక్కరినే బయలుదేరుతున్నా అని చెప్పింది మీరు. ఇవాళ నేను ఒక్కరినే కావచ్చు కాక, కానీ తెలంగాణ ప్రజలు ఉంటారు గుర్తుపెట్టుకోండి. నాతో ఒక ఎమ్మెల్యే సానుభూతి తెలపవచ్చు,
నాతో ఒక ఎంపీ సానుభూతి తెలియకపోవచ్చు, నాతో ఒక మంత్రి మాట్లాడకపోవచ్చు, కానీ నేను చేస్తున్న పని ఆత్మగౌరవ సమస్య. నాకు ఆత్మగౌరవం అడ్డం వచ్చింది. నీ మంత్రి పదవి కంటే కూడా నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇప్పుడు చెప్పాను. కానీ నేను మేము ఎందుకు దూరమైనవో నీ అంతరాత్మ తెలుసు, మేము ఎందుకు దూరమైనవో మీ అంతరాత్మ తెలుసు. మీ చెడు పని చేసి దూరం కాలే, ఎప్పుడు మేము పెరుగులాడినాం. మేము అయ్యో మేము మంత్రులం, మాకు కొంచెం గౌరవం ఉంటే మంచి కూడా కదా, మంత్రులు చూడకపోతామే. మంత్రులుగా చూడకపోతామే మీరు మమ్మల్ని మనసులో చూడమని చెప్పి కోరుకున్నాను లోపల లోపల. ఇవాళ నేను అంటున్నా, మీరు ఎన్ని చెప్పినా నేను మళ్ళీ ఒక సత్యం చెప్తున్నా, ఇది చేదు నిజం. అది మీ దగ్గర ఉన్న మంత్రులు ఎవరు కూడా, మీ దగ్గర మనస్ఫూర్తిగా ఎవరు కూడా మేము ఆత్మగౌరవంతో మా ముఖ్యమంత్రి దగ్గర గొప్పగా ఉన్నామని మాత్రం అంతరంగ అన్నారు. బయట మా ఇట్లా అట్లా ఓహో అని మాట్లాడచ్చు. మీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలు చాలా గొప్ప గౌరవంతో మర్యాదతో ఉండమని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. కాకపోతే నేను కొంచెం ముక్కుసూటి మనిషి కాబట్టి కొంత చెప్పగలనా, బయటకు వచ్చి రాగలనా, వాళ్ళకున్న బంధాలు ఏందో, వాళ్ళకున్న సంబంధాలు చెప్పలేదు. ఎందుకంటే అన్ని పార్టీ కంటే పడినాయి కాబట్టి, ఇవాళ అన్ని పార్టీలలో కూడా ఏమేమి ఉందో ఇప్పుడు తెలుస్తాను కాబట్టి నేను అలా అడ్జస్ట్ కాగలను. నేను అడ్జస్ట్ కాలేక కొంత ఇబ్బంది పడవచ్చు, అంత మాత్రాన ఇబ్బంది పడి మీతో అడ్జస్ట్ కానంత మాత్రాన మీరు మమ్మల్ని ఇట్లా వేధించి చట్టం పక్కకు పెట్టి సిస్టమ్ పక్కకు పెట్టి నీకున్న మొత్తం సరే మీరు ఇట్లా పనిచేస్తారో నాకు తెలుసు. మీతో 20 ఏళ్ళు నేను శిష్యరికంలో ఉన్నాను. నేను ఒక పని ఎత్తుకుంటే వాడిని కథం పడిచేదాకా మీరు ఎట్లా పనిచేస్తారో నాకు తెలుసు. నా మీద కూడా పనిచేస్తారు మీరు, అయినా చావునైనా భరిస్తే తప్ప, చావునైనా భరిస్తే తప్ప నా ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోతాను. తెలంగాణ ప్రజలారా, ఇవాళ నా కోసం మీరు ఇప్పటికే అనేక రకాల అయ్యోగా బిడ్డడి మీద అని చెప్పి మీరు నాకు ఎన్ని 100 మంది 1000 మంది ఫోన్ చేసి ఏడుస్తున్నారో, ఇవాళ ఏడ్చే సందర్భం కాదు, తుడిచే సందర్భం కాదు. నేను మా నాయకులకు కార్యకర్తలు మేము ఎక్కడ కూడా మా వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి తప్ప, ప్రజాస్వామ్యమే మన బతికిస్తారు తప్ప, మనం ఆవేశాలలోనే ఆ పని ఈ పని చేసడం మనకు దిష్టి బొమ్మలు తగలబెట్టాల్సిన అక్కర్ లేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.